సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించి కథకుడుగాను పనిచేసిన చిత్రం డీజేటీలు. ఈ సినిమా పాటలు, టీజర్ ట్రైలర్ యూత్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమాను ప్రమోట్ చేసిన విధానం కూడా బాగుండటంతో నేడు ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్ ట్రైలర్ క్రియేట్ చేసిన హైప్కు తగ్గట్టుగానే డీజేటీలు సినిమా నడుస్తుంది. సిద్ధు నటన, డైలాగ్స్, నేహాశెట్టి గ్లామర్, సినిమాలో కామెడీ మెయిన్ అసెట్స్. వీకెండ్కి లాజిక్స్ను పట్టించుకోకుండా హ్యాపీగా యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేయదగిన చిత్రం ఇది. ఇక ఒకరోజు ముందుగానే డీజేటీలు ఫిబ్రవరి 11న యుఎస్ఏలో ప్రీమియర్స్ మొదలయ్యాయి. మంచి ప్రీమియర్స్ కలెక్షన్స్ని కలెక్ట్ చేసింది ఈ చిత్రం. తొలి రోజు యుఎస్ఏ ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రం 1,07,267 డాలర్లను వసూలు చేయగా, మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కిలాడి చిత్రం యుఎస్ఏలో ఫిబ్రవరి 10న యుఎస్ఏ ప్రీమియర్స్ మొదలయ్యాయి. యుఎస్ఏలో తొలి రోజు రవితేజ కిలాడి కేవలం 29,903 డాలర్లను మాత్రమే వసూలు చేయగా, శుక్రవారం ఈ సినిమా 25,246 డాలర్లను వసూలు చేసిన, 2 రోజుల కలెక్షన్స్ కలిపిన 55,149 డాలర్లు మాత్రమే వసూలు చేసి యుఎస్ఏలో డీజేటీలు హవాయి నడుస్తుందని తెలుస్తుంది. అంటే డీజేటీలు 1,07,267 డాలర్లను వసూలు చేసి యుఎస్ఏ ప్రీమియర్స్ ద్వారా మంచి వసూలతో యుఎస్ఏలో దూసుకుపోతున్నాడని చెప్పొచ్చు. మరి ఈ 2 సినిమాల్లో మీకు నచ్చిన సినిమాను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.